అర్థమవుతుంది మీకు? ఎప్పుడైనా సరే చెప్పుకుంటారా, బిడ్డ పుట్టగానే అచ్చం బా అంతా మీ నాయనేరా, అంతా మీ అమ్మేరా, దేవుడు లేడరా, దేవుడు ఎట్టబడ్డ బా, దేవుడు ఇచ్చేయండి మాకు ఒక బిడ్డను, దేవుడు దయవల్ల నేను ఒక బిడ్డను సంపాదించుకున్నాను అనింది మహాతల్లి. ఎవరామే అవ్వ అనుకుంటాను అనిందే, దేవుని దయవల్ల నేను ఒక బిడ్డను సంపాదించుకున్నాను, దేవుడి దయవల్ల, దేవుని దయవల్ల నేను ఒక బిడ్డను సంపాదించుకున్నాను అన్నారమ్మా. మా ఆయన వల్ల నేను ఒక బిడ్డను సంపాదించుకున్నాను. అందరికీ ఆయనలు చాలా మందికి పుట్టడంలో మరి పుట్టక హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, నిజమేనా? ఎవరు వాళ్ళ గర్భఫలం? దేవుడి వల్ల, దేవుడి దయవల్ల గర్భఫలాలు. దేవుని కృతజ్ఞత చెల్లించే వాళ్ళు ఎవరుండరు? ముందు మా ఆయన్ని పిలిచండి, బిడ్డ పుట్టాడు ఆయన చూడాలి ఫస్ట్. ఎవరు చూడాలంటే బిడ్డను? మా ఆయన చూడాలి, మా ఆయన చూడాలి. దేవా నువ్వు చూడాలయ్యా, నీ కన్నులు నా బిడ్డ మీద పడాలయ్యా, ఆడు నీ మనసు లాంటి మనసు కలిగి బ్రతకాలయ్యా. చెవులిచ్చింది, ముక్కిచ్చింది, నోరిచ్చింది, కళ్ళు ఇచ్చింది, కాళ్ళు ఇచ్చింది, అవయవాలను ఇచ్చింది ఎవరు? దేవుడు అండి. ఆ దేవుడికి నీ చెవినిచ్చి ఆయనది ఆయనకి చేయి, ఆయన దానికి చేయి చెవి బాగుంటుంది, ఆయన ముక్కు ఆయనకి ఇచ్చే బాగుంటుంది, ఆయన కన్ను ఆయనకి ఇచ్చే బాగుంటుంది. బతుకున్నంత వరకు ఈ కర్మ మనకు అవసరమేలే.